ప్రజలకు నేరుగా సేవలు అందించే ఉద్యోగుల శిక్షణ వల్లే క్షేత్రస్థాయిలో మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ హరినారాయణ అన్నారు. గురువారం నెల్లూరులోని కొండైపాలెం జీసస్ సెంటర్లో జరుగుతున్న 6 రోజుల పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా జీవితంలో శిక్షణ అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అన్ని మనకు తెలుసన్న భావన సరికాదని, శిక్షణ వలన కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశం తదుపరి పరిపాలనలో ఆచరణాత్మకంగా ఉపయోగపడుతుందని చెప్పారు. పరిపాలనలో వివిధ రకాల ఒత్తిడిలు సహజమని, వాటిని అధిగమించి పనిచేసినప్పుడే తృప్తి కలుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత మాట్లాడారు. జిల్లాలోని అందరు పంచాయతీ కార్యదర్శులకు 6 రోజుల పాటు 4 విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో కేవలం క్లాస్ రూమ్ కు పరిమితమయ్యే శిక్షణే కాకుండా 2 రోజుల పాటు క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి సమగ్ర శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, స్వామిత్వ తదితర విషయాలపై సంపూర్ణ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి పాల్గొన్నారు. రేపు ఫీల్డ్ విజిట్స్ ఉన్నాయి సార్, వీళ్ళకి స్వామిత్వ అండ్ అదర్ ప్రోగ్రామ్స్ ఫీల్డ్ లెవెల్ జరుగుతాయి కూడా వాళ్ళు చూపించిన జరుగుతుంది. వీళ్ళంతా మనకి అమౌంట్ ఇస్తారు పంచాయత్ రాజ్ యాక్ట్ మనకి, అలాగే ఆల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి, స్వామిత్వ గురించి, లేటెస్ట్ ప్రోగ్రామ్స్ గురించి, పిఎఫ్ఎంఎస్, ఈ గ్రామ్ స్వరాజ్ అన్ని యాక్టివిటీస్ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. ప్రెసిడెన్షియల్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. మీరందరిని ఉద్దేశించి ఒకసారి తమ మాట్లాడాల్సిన పంచాయత్ సెక్రటరీగా శిక్షణ కార్యక్రమానికి చేసిన జిల్లా కలెక్టర్ గారికి నమస్కారాలు. పంచాయత్ సెక్రటరీ శిక్షణ కార్యక్రమానికి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సిఓ దర్శి గారికి, డిపిఓ గారికి, ఈ కార్యక్రమంలో ఎంఓటీస్గా ఉన్నటువంటి ట్రైనర్స్ పార్టిసిపేట్ చేసినటువంటి పంచాయత్ సెక్రటరీ అందరికీ నాకు నమస్కారం. అందరూ అనుకోవచ్చు ఈ ట్రైనింగ్ వల్ల ఏమొస్తుంది, ట్రైనింగ్ అనేది ఏంటి, ఈ 6 రోజులు మనము పనులు మానేసి ఈ ట్రైనింగ్ తీసుకోవడం ఏంటనేది. బట్ జీవితంలో ఒక్కటి మేము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. దానికి ఒక ఎండే ఉండదు, కానీ కనీసం మీకు ఒక రిఫ్రెషర్ కోర్స్ లాగా, మీరు దేనివల్ల మిమ్మల్ని ఉద్యోగంలో తీసుకున్నారు, ఏం మీరు చేయబడాలి అని మీకు ఈరోజు తెలియజేసే విషయం చాలా మంచి విషయం. ఒక బుక్ ఉంది కాల్ చెక్లిస్ట్ మేనిఫెస్టో, ఇట్ ఈస్ రిటన్ బై ఒక డాక్టర్ రాశారు ఈ బుక్. ఆయన డాక్టర్ వచ్చేసి ఈజ్ అన్ ఇండియన్ అమెరికన్, అతుల్ గవాండే అని. ఇట్ హెస్ ఇన్ఫ్లుయెన్స్ మీ అలాట్. సో అది ఒక సీనియర్ ఆఫీసర్, ఒక నా కొలీగ్ సీనియర్ ఆఫీసర్ కాదు, ఒక కొలీగ్ నాకు పిలిపించారు. దాని తర్వాత ఏ ఒక శిక్షణ కార్యక్రమం జరిగినా కూడా అక్కడ నేను చెప్తాను. ఆ బుక్లో ఆయన రాస్తారు డిసిప్లినింగ్ కంటే కెపాసిటీ బిల్డింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అని. సో ఈరోజు మీకు ఎన్నిసార్లు మేము పనిష్మెంట్ ఇచ్చినా కూడా మీరు నేర్చుకోని విషయం, మేము మీకు ట్రైనింగ్ ఇస్తూ కెపాసిటీ బిల్డింగ్ ఇస్తే ఖచ్చితంగా మీరు దాన్ని నేర్చుకోగలరనేది ఆ బుక్లో వాళ్ళు క్లుప్తంగా చెప్పినటువంటి విషయం. కాబట్టి మీకు ఈ శిక్షణ ద్వారా మీకు ఇంతకుముందు అన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, కానీ కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. తెలిసిన విషయం మళ్ళీ ఏం చెప్తున్నారనేది, కానీ ఎప్పుడు కూడా ఒక విషయం మనకే అన్ని తెలుసుని మనం అనుకోవడం అనేది తప్పు. ఎన్నిసార్లు మనం వచ్చేసి దాన్ని వింటే అది వచ్చేసి మనకు ఏదో ఒక కొత్త ఐడియా కానీ, ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని కానీ మనకు ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నాకు ఉన్నది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అయితే, ఒక పంచాయత్ సెక్రటరీగా మీకున్నది కూడా ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం. కాన్స్టిట్యూషనల్ డైరెక్ట్లీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు, ఎస్ కాన్స్టిట్యూషన్లో రాశారు పబ్లిక్ సర్వీస్ ద్వారా వాళ్ళని కావాల్సిన మందిని మనం రిక్రూట్ చేసుకుంటామని, కానీ డైరెక్ట్గా పంచాయతీని ఏర్పాటు చేస్తూ దానికి ఒక సెక్రటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే యు ఆర్ డైరెక్ట్లీగా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మీరు
పంచాయతీలు బాగా చేస్తే మున్సిపాలిటీలు బాగా చేస్తే మన ఊర్లు బాగుంటాయి మన భవిష్యత్తు బాగుంటుందని ఒక ఉద్దేశంతో మీరు ఈ శిక్షణ కార్యక్రమాన్ని అటెండ్ చేయాలి మీ వంతు మీ పంచాయతీకి మీ వంతు మీరు ఎంత చేయగలరు 5% ఉండొచ్చు 10% ఉండొచ్చు 20% ఉండొచ్చు నేను ఒక కలెక్టర్ గా ఇక్కడ నెల్లూరుకి వచ్చానంటే ఒకే రోజులో ఈ జిల్లా ఒక రూపురేఖలు నేను మార్చలేను కానీ నా వల్ల నా వంతు ఎంత ఈ ఊరుకు నేను కాంట్రిబ్యూట్ చేయగలను అంత నేను చేసుకోతే అది నా వంతు నేను చేయగలిగే విషయం అలాగా మీ స్థాయి కూడా మీ పంచాయతీకి మీరు ఎంత చేయగలరు అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీ వంతు ఏదో ఒకటి చేయగలరు ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ శక్తి వరకు ఏదో ఒకటి చేస్తారు కాబట్టి మీ శక్తి మేరకు ఒక పంచాయతీ సెక్రటరీగా మీరేం చేయగలరో ఉదాహరణకి మీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ మీరు ఇవ్వగలరు దీనికి ఏం పెద్ద పొలిటికల్ ఇదో లేకపోతే ఒక ఫండ్సో ఏది అవసరం లేదు సో మీ వంతు మీ గ్రామంలో 100% నేను నా గ్రామంలో 100% వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చాను నా గ్రామంలో 100% బయోమెట్రిక్ అప్డేషన్ ఆధారంలో చేశాను ఇప్పుడు 5 సంవత్సరాల వాళ్ళకు ఫ్రీగా చేస్తున్నారు అదేవిధంగా 15 వయసు దాటిన వాళ్ళకు ఫ్రీగా చేస్తున్నట్టు ఈ బయోమెట్రిక్ అప్డేషన్ సో వాళ్ళు ఎవరు ఉన్నారని మీకు తెలుసు వాళ్ళ చేత అది ఫ్రీగా చేయవచ్చు అదేవిధంగా మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి మీరు పన్ను వసూలు చేయడం పేరు కానీ వాళ్ళొక ఆస్తికి ఒక విలువ కల్పించే విధంగా ప్రతి ఒక్క ఇంటికి ఆస్తి పన్ను మనము వేయించామా వాళ్ళకు ఆ హక్కుని మనం కల్పించామా అని మీరు చేయవచ్చు ఇట్లా మీ వంతు చేయగలిగే విషయాలు చాలా ఉన్నాయి చిన్న చిన్న విషయాలు ప్రజల జీవితంలో మార్పు తీసుకొచ్చే హక్కు కలిగించే విషయాలన్నీ కూడా చేయగలిగే శక్తి మీకు ఉందనేది మీరు అందరూ కూడా గమనించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మీకు క్షేత్ర స్థాయిలో ప్రజలకు హక్కులు కల్పించి ప్రజల జీవితంలో డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయగలిగే విషయాలు మీరు చేయగలిగారు అనేది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒక కలెక్టర్గా ఇక్కడి నుంచి నేను ఆదేశాలు ఇవ్వగలను లేకపోతే మినిస్టర్గా అక్కడి నుంచి వాళ్ళు ఆదేశాలు ఇవ్వగలరు కానీ చేయగలిగే శక్తి ఎవరికి ఉంది క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సిబ్బందికి మాత్రమే ఉందనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీరందరూ కూడా మీకు ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీకు ఏమేమి చేయగలరు అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ 6 రోజులు మీకు ఈ శిక్షణలో మీకు తెలియజేస్తున్నాను తెలుసుకున్న విషయాలని మీరు క్షేత్ర స్థాయిలో మీరు ఎట్లా దాంట్లో వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తారనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది మీ అందరి చేత మీతో కలిసి 100,000 మందికి మనం ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత రత్నంది ఇది కాదనలేని సత్యం రత్నం విద్యా సంస్థ నుంచి డాక్టర్ కిషోర్ శరత్నం మరో ముందరికి వేస్తోంది నాణ్యమైన విద్యను అందించడంతో పాటు 20 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీలచే అత్యుత్తమ బోధనతో డాక్టర్ కిషోర్ శరత్నం నీట్ అకాడమీ ప్రారంభం నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్ నీట్ లో 400కు పైగా మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులు పరిమిత సీట్లు మాత్రమే కలవు ఆల్ లిటర్ గర్ల్స్ బేస్ కలర్స్ మరియు ఫస్ట్ యూనివర్సిటీ ఏసీ క్యాంపస్ నియర్ ఐఎంఏ హాల్ సరస్వతి నగర్ దర్గముట నెల్లూరు అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 7569314523 9700805208